హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ దమ్మాలు. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి బాయిల్ చేసిన బేబీ పొటాటోస్, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ఒక 3 స్లిట్ చేసినవి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగి, యాలక్కాయ, జావిత్రి, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఆయిల్. క్వాంటిటీస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ అన్ని కూడా ఫోర్క్ తో మనం కొంచెం ఇలా ప్రిక్ చేసుకుందాం. ఇవన్నీ నేను ఇప్పుడు ప్రిక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కారం, బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను షాలో ఫ్రై చేస్తున్నానండి, మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఈ పొటాటోస్ అన్ని ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. అవుటర్ లేయర్ అంతా కొంచెం బ్రౌన్గా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినా వీటిని తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలక్కాయలు, జావిత్రి, ఇంకా జీలకర్ర వేసేసుకుందాం. స్లిట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందువల్ల ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయలో పచ్చిమసం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో రసం పోయేంత వరకు కూడా వేయించుకుందాం. మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా గరం మసాలా కూడా ఈ స్టేజ్లో వేసేసుకుందాం. ఇప్పుడు మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. టమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన పొటాటోస్ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. దాదాపు 10 మినిట్స్ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దమాల రెసిపీ తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి. ఇది రోటీస్, పరాటాస్, నాన్స్ లో చాలా బాగుంటుంది. రైస్ తో కూడా సర్వ్ చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.